हाय फ्रेंड्स, वेलकम बैक अगेन। ఈ రోజు చాలా ఈజీగా సింపుల్ నాన్ బేక్ కేక్ ఎలా చేయాలని చూపిస్తాను। ఈ కేక్ బేక్ చేయకుండా విప్పింగ్ క్రీమ్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు। చాలా టేస్ట్ గా ఉంటుంది। అంతకు ముందు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనండి బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి। ఇప్పుడు ఎలా చేయాలని చూసిస్తాం। దీనికి నేను 36 పార్లేజీ బిస్కెట్స్ తీసుకున్నాను, మీరు ఏదైనా బిస్కెట్స్ తీసుకోవచ్చు। 3/4 కప్ పాలు తీసుకోండి। ఇది కాఫీ క్రీమ్। డల్గోనా కేక్ రెసిపీలో ఇది ఎలా చేయాలని చూపించినాను, సో మీరు ఇంకా చూడలేదంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, చెక్ చేసుకోండి। ఇది చాక్లెట్ క్రీమ్, చాక్లెట్ లేకుండా ఎలా చేసినాననేసి చూపిస్తాను। ఒక పాన్ లో 5 టేబుల్ స్పూన్ పౌడర్ షుగర్ వేసుకోండి। ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోనేండి। ఇప్పుడు ఇది మిక్స్ చేసేయండి। ఇలా మిక్స్ చేసుకొని దీంట్లో 1 కప్ వాటర్ వేసుకొని ఉంటల లేకుండా మిక్స్ చేసేయండి। ఇలా మిక్స్ చేసిన తర్వాత దీని స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ అలా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి। ఇలా బాగా థిక్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ కి షిఫ్ట్ చేసేయండి। అంతే, చాలా సింపుల్ గా మన చాక్లెట్ క్రీమ్ రెడీ అయిపోయింది। ఇప్పుడు పాల్లో 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని మిక్స్ చేసుకోనేయండి। పాలు చాలా వేడిగా ఉండకూడదు। ఇప్పుడు మనం అన్ని బిస్కెట్స్ ని ఇలా పాల్లో డిప్ చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకుంటాం। ఇలా 3 లేయర్స్ కి పెట్టుకోండి। ఇప్పుడు చాక్లెట్ క్రీమ్ ని దీనిపైన వేసుకుంటాం। స్లోగా స్ప్రెడ్ చేయండి। ఇప్పుడు మళ్ళా అదే మారి 3 లేయర్స్ కి ఈ బిస్కెట్స్ అంతా పెట్టేసుకుంటాం। ఇలా మొత్తం పెట్టేసుకొనిన తర్వాత మన కాఫీ క్రీమ్ ని పైన ఇలా అప్లై చేసిస్తాం। బిస్కెట్స్ చాలా సాఫ్ట్ గా ఉండేదానికి సూసి స్ప్రెడ్ చేసుకోండి। ఇలా ఫుల్ గా అప్లై చేసిన తర్వాత దీనిపైన మళ్ళా మనం చాక్లెట్ క్రీమ్ ని వేసుకొని స్ప్రెడ్ చేసిస్తాం। స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా ఉంది, సో ఇది మరి ఇంకొంచెం డెకరేషన్ కోసం ఇలా లైట్ గా చేసుకుంటాను। ఇప్పుడు ఇది 1 or 2 అవర్స్ కి ఫ్రిజ్ లో పెట్టేయండి। చూడండి, కేక్ బాగా సెట్ అయిపోయింది। ఇప్పుడు దీన్ని స్లైసెస్ గా కట్ చేసిస్తాం। చాలా సింపుల్ గా ఈ కేక్ ని మనం చేసుకోవచ్చు। సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి। అంతే ఫ్రెండ్స్, ఇంకొక మంచి రెసిపీతో ఇంకొక వీడియోలో మీట్ అవుతాను। అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై।